ప్రభువైన యేసుక్రీస్తు నామములో చర్చ్ గుంటూరు సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మీ ఇంట్లోనే ఉండండి, మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఈ కరోనా బారిన పడకుండా క్షేమంగా ఉండాలని మీ అందరి విషయమై దేవునికి మానక ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుతూ ఉంటున్నాను. ప్రతి ఆదివారంలోని ఈ ఆదివారం కూడా దేవుని వాక్య సందేశాన్ని మీ మీ ఇళ్లలో మీరు గ్యాదర్ అయినప్పుడు మేము యూట్యూబ్ లింక్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ ఆదివారం కొరకు వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని ఈ యూట్యూబ్ లింక్ ద్వారా మీరందరూ వీక్షించాలని, దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరిని అడుగుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవిస్తూ ఉన్న రోజుల్లో ఆయన ఇక ఒక రోజులో ఆయన అప్పగించబడుతున్నాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసినటువంటి గడియ వచ్చేసింది. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేయటం జరిగింది. ఈ 3.5 సంవత్సరాలు అనేకమైన విషయాలు ఆయన దగ్గరికి వచ్చినటువంటి శిష్యులతో ఆయన మాట్లాడటం జరిగింది. కానీ చివరిగా ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక విషయము, ఆయన రేపు అప్పగించబోతున్నాడు అనగా శిష్యులతో ఒక మాట ఆయన తెలియజేయటం జరిగింది. మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు, నన్ను మోసం చేస్తూ ఉన్నాడు. రెండవది, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది అని చెప్పినప్పుడు శిష్యులు ఎంతగానో కలవరపడ్డారు. ఈరోజు మనం చూసినట్లయితే ఈ దేశం, ఈ ప్రపంచం, అన్ని ప్రాంతాలు, అన్ని రకాల సామాజిక వర్గాలు, ధనిక పేద, చదువు ఉన్నా లేకపోయినా, ఏ వృత్తి చేసేవాళ్ళైనా, ఎలాంటి జాతి వాళ్ళైనా, కరోనా అనే ఒక భయంకరమైనటువంటి మహమ్మారి ద్వారా కలవరానికి గురవుతూ ఉన్నారు. కలవరపడే రోజుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. యేసుప్రభు ఎప్పుడైతే శిష్యులతో నేను మిమ్మల్ని విడిచి వెళ్ళాల్సినటువంటి గడియ వచ్చింది, రెండు మీలో ఒకడు నన్ను అప్పగించబోతూ ఉన్నాడు అని చెప్పినప్పుడు శిష్యులు కూడా ఎంతగానో కలవరపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఆదరిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు మనము కూడా కలవరపాటు గురయ్యే పరిస్థితుల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దాన్ని చదివి దానిలో ఉన్నటువంటి విషయాల్ని ధ్యానించడం ద్వారా మనలో ఉన్నటువంటి కలవరాన్ని మనము తొలగించవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య సందేశము మీలో ఒకవేళ ఆందోళన, కలవరం, భయం ఈ కరోనా వల్ల ఉన్నట్లయితే ఈ వాక్య సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము మనం గమనించినట్లయితే ప్రారంభిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రారంభిస్తూ మీ హృదయములను కలవరపడనీయకుడి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి శిష్యులు, ఆయన నమ్ముకున్నటువంటి విశ్వాసులు ఎవరు కూడా కలవరపాటు గురవ్వాలని కోరుకునే వ్యక్తి కాదు. మనం గమనిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మాత్రమే ఆయన దగ్గర ఉన్నట్టుగా మనకు కనపడుతున్నది. అందులో కూడా 11 మంది శిష్యులు ఉన్నారు, 12వ వ్యక్తి ఇక్కడ లేనట్టుగా మనకు కనపడుతున్నది. ఎవరైతే ఆయన అప్పగించబోతూ ఉన్నాడో అతను ఇక్కడ లేడు. మిగిలిన 11 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళతో ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి. ఆ మాట చెప్పిన వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన తగ్గిపోతుందా? సాధారణంగా తగ్గిపోదు. ఇప్పుడు నేను కనుక మీ దగ్గరికి వచ్చి మీకు మీ కుటుంబానికి ఏం కాదు, కరోనా అనేది మీ కుటుంబాన్ని ఏమి చేయలేదని చెప్పినట్లయితే ఒక మాటతో మీరందరూ కూడా ఆ కలవరాన్ని మీ హృదయం నుంచి తీసివేస్తారా? అది జరిగే పని కాదు. దానికి కొన్ని ఆధారాలు చూపించాలి. దానికి కొన్ని సరైనటువంటి విధానంలో నేను మాట్లాడినట్లయితే, అప్పుడు ఆదరించే మాటలు మాట్లాడినట్టయితే అప్పుడు మీరు కొంచెం నెమ్మది పొందే అవకాశం ఉంటుంది. అలానే యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయంలో కలవరపడనీయకుడి అని చెప్పిన వెంటనే ఎందుకు మీరు కలవరపడకూడదు అనే విషయాన్ని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు మన హృదయాన్ని మనము కలవరపాటుకు గురి చేసుకోకూడదు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్న తర్వాత మనలో ఉన్నటువంటి కలవరాన్ని మనము విడిచిపెట్టాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. వాళ్ళతో జీవిస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఒక శరీరధారిగా ఒక మానవ స్వరూపాన్ని ధరించుకుని లోకంలోకి వచ్చినటువంటి రోజుల్లో వాళ్ళతో కలిసి 3.5 సంవత్సరాలు నడిచిన తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా మీద కూడా విశ్వాసం ఉంచండి.
ఎస్, యేసుక్రీస్తు ప్రభు వారి నందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కలవరపాటుకు గురవు. వాళ్ళతో ఒక విషయాన్ని సూటిగా మాట్లాడాలనుకుంటున్నాడు ప్రభు. అక్కడ మీరు దేవుణ్ణి ఏ విధంగా అయితే చూస్తున్నారో నన్ను కూడా అలానే చూడండి, ఎందుకంటే దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు నాకు అంతే ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాబట్టి. ఇప్పుడు దేవుని స్థానంలో ఆయన మాట్లాడితే అప్పుడు వాళ్ళకి కలవరం అనేది కలగకపోవచ్చు. అందుకే వాళ్ళు రేపు ఈయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అనేకమైనటువంటి హింసలకు శ్రమలకు లోనవుతారని ముందుగానే గ్రహించినటువంటి ప్రభువు, మరలా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి కలవరపాటు గురవుతారని గ్రహించిన ప్రభువు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచండి. ఎలాగ విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు ఏ విధమైనటువంటి విశ్వాసం మీకు కలిగి ఉందో అదే విధమైనటువంటి విశ్వాసము నా మీద కూడా మీరు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాడు. అంటే నేనే దేవుణ్ణి అనే విషయాన్ని వాళ్ళతో చెప్పాలి అనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత దేవుని సన్నిధికి వస్తూ దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి నీవు యేసుక్రీస్తు ప్రభు వారి ముందు 100% విశ్వాసం లేకుండా ఆయన దేవుడిగా చూడలేని స్థితిలో ఉన్నట్లయితే నీ హృదయంలో ఒకవేళ కలవరం ఉంటుందేమో. యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు 100% దేవుడిగా గుర్తించినట్లయితే నీకు ఏ విధమైనటువంటి కలవరం ఉండదు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు, నిన్ను విడువను ఎడబాయనని చెప్పి వాగ్దానం చేశాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి కలవరాన్ని తీసివేయగలిగినటువంటి దేవుడు కాబట్టి ఈయన నువ్వు ఈయన ఎంత విశ్వాసం ఇచ్చినట్లయితే నీ హృదయంలో కలవరపాటు తగ్గుతుంది. కాబట్టి ఒకవేళ నువ్వు ఎప్పటివరకు యేసుక్రీస్తు ప్రభు వారిని నిజమైన దేవుడిగా అంగీకరించలేని స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు. ఈయన ఎందు నువ్వు దేవుని ఎందు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉంచుతున్నావో, తండ్రి అయిన దేవుని ఎందు ఏ విధమైనటువంటి విశ్వాసం ఉంచుతున్నావో ఈయన ఎందు కూడా ఆ విధమైనటువంటి విశ్వాసం ఉంచాలి. అప్పుడు నీ హృదయంలో కలవరం తగ్గుతుంది మొదటి విషయం. రెండవదిగా వాళ్ళు కొంచెం ఇంకా బలపరచడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట వాళ్ళతో చెప్తూ ఉన్నాడు. నేను ఇప్పుడు వెళుతున్నానని చెప్పాను కదా, మరలా నేను వస్తాను. నేను వెళుతున్నాను, ఒక పని కోసం వెళుతున్నాను, ఆ పని పూర్తి చేసుకొని మరలా మీ దగ్గరికి వస్తాను. మరలా మీ దగ్గరికి వచ్చినప్పుడు నేనుండే చోటికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. అక్కడ మీకు నివాసాలు లేవు, నేను సిద్ధపరచ వెళుతున్నాను. అక్కడికి నేను కనుక వెళ్ళి సిద్ధపరిచినట్లయితే మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళొచ్చు. అప్పుడు మీతో నేను, నాతో మీరు కలిసి ఉండొచ్చు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ వచ్చాడు. వాళ్ళు ఏ విషయం అందైతే వాళ్ళు కలవరపాటు గురయ్యారో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడని దానికి సమాధానంగా ఆయన ఎందు విశ్వాసం ఉంచమని చెప్పి, రెండవది నేను వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళటానికి, అక్కడ మీ కొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి, ఆ తర్వాత మరలా వచ్చి నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పి వాళ్ళకి వాగ్దానపూర్వకమైనటువంటి మాట తెలియజేయటం జరిగింది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ భయంకరమైనటువంటి కరోనా విస్తరిస్తున్నటువంటి రోజుల్లో జీవిస్తూ ఉన్నాం మనం. ఒకరికి ఒకరికి సంబంధాలు లేనటువంటి రోజులు, ఇలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు ఎస్, ఈ కరోనా అనేది చాలా కుటుంబాలని ఆల్రెడీ కంబలించి వేసింది. చాలామందిని ఇది అతి దారుణంగా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఉన్నట్లయితే నీతో ప్రభు చెప్తున్నాడు, ఆయన నీకోసం వస్తాడు, నిన్ను ఆయన ఉన్న స్థానానికి తీసుకువెళ్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనము ఒకవేళ ఈ కరోనా వనకి తాకి చనిపోయిన కానీ దేవుని చిత్తం అయితే దేవుడు మన ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడికి మనల్ని తీసుకువెళ్తాడనే వాగ్దానం మనకి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయన వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ వాళ్ళు ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు చక్కగా కొన్ని ప్రశ్నలు అడిగారు. వాళ్ళు కనుక ఆ ప్రశ్నలు అడగకపోయినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ చక్కటి జవాబులు ఇచ్చిండే వాళ్ళు కాదు. కాబట్టి శిష్యులు మనం మెచ్చుకోవాలి. ఆయన ఏదైనా విషయం తెలియజేసినప్పుడు వాళ్ళు చక్కగా ప్రశ్నించే వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ చెప్పినటువంటి మాటలను చదువుతూ ఉన్నప్పుడు నీకేమన్నా డౌట్స్ వచ్చినప్పుడు నువ్వు చక్కగా దేవుణ్ణి ప్రార్థనా పూర్వకంగా అడగొచ్చు. అప్పుడు దేవుడు నీకు సమాధానం తెలియజేస్తాడు. అక్కడ శిష్యులు అడుగుతున్నారు, చూడండి అక్కడ శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా, ప్రభువా నువ్వెక్కడికి వెళుతున్నావు మాకు తెలియదు కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియకుండానే మేము ఏ విధంగా
ఆ ప్లేస్కి రాగలమని చెప్పి అడుగుతున్నాడు. ఆ మార్గం ఎలాగో తెలియదని ఆయన అడుగగా అని అక్కడ రాసి ఉంది. మాకు మార్గం తెలియదు కదా, ఆ మీరుండే స్థానానికి వెళ్ళటానికి మరి మేము అక్కడికి ఎలా రావాలి అని అడుగుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారైతే దానికి సమాధానం ముందుగానే చెప్పాడు. అక్కడ మనం చూసినట్టయితే చాలా చక్కగా చెప్తున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలం నాకు మార్గం మీకు తెలియదని చెప్పాను. ఎలా చెప్తున్నాడంటే ఆయన అంత ధైర్యంగా ఆయన ముందుగానే అక్కడ ఒక మాట చెప్పాడు చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉండుటాగున మరలా వచ్చి, ఆయన మరలా వచ్చి తీసుకెళ్తాను అంటున్నాడు. తోమా అడుగుతున్నాడు, నువ్వు ఉండే స్థలానికి రావడానికి మాకు మార్గం తెలియదుగా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే నేనే వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని అంటున్నాడు. చూడండి, చాలా సందర్భాల్లో మనము కూడా అర్థం చేసుకునే విషయాలు సరిగా అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే తానే వచ్చి మనల్ని ఆయన ఉండే స్థానానికి తీసుకువెళ్తారని చెప్పి తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. తోమా చక్కటి ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న తనకి సరిగా విని ఉండకపోవచ్చు, అర్థం కాకపోయి ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కటి సమాధానం అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు చాలా తక్కువగా అయాం అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఆయన అయాం అనే పదాన్ని యోహాను సువార్తలో 7 సార్లు వాడటం జరిగింది. 7 సార్లలో ఇప్పుడు ఆయన అయాం అనే పదాన్ని వాడబోతూ ఉన్నారు. అది 6వ సందర్భంలో ఆయన ఉపయోగించినటువంటి సందర్భం. అక్కడ ఏం చెప్తున్నాడంటే తోమాతో, నేనుండే స్థలంలోకి మార్గం మీకు తెలుసు, అదేంటంటే నేనే మార్గము అంటున్నాడు. తోమా ఇలాగ రావాలని చెప్పట్లేదు ఆయన, తోమా ఈ దారిలో వెళ్ళాలని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే నేనే మార్గము అంటున్నాడు. దీనికి ఆన్సర్ మొదటే చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి అని. ఎస్, యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే నీ జీవితాన్ని నడిపించే ఆ షిప్ కనుక సముద్రంలో వెళ్ళేటప్పుడు ఆ సముద్రం నడిపించే ఒక కెప్టెన్ ఎలా అయితే ఉంటాడో షిప్కి, అలానే ఈ లోకమనే సముద్రములో నువ్వు జీవించాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనే ఒక కెప్టెన్ నీకు ఉన్నాడు, ఆయన యందు నీ విశ్వాసం ఉంచాలి. ఆయనే నీకు మార్గము, ఆయన ద్వారానే నువ్వు ఆ స్థలమును చేరుకోగలవని చెప్పి బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నది. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేనే మార్గం అని చెప్పి అక్కడితో ఆయన ఆగిపోలేదు. ఆయన ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు, నేనే మార్గమును సత్యమును అని చెప్తున్నాడు. సత్యము, నేనే సత్యము, నేనే నిజమైన సత్యము, కాబట్టి నేను చెప్తున్నటువంటి మాటలో సత్యం ఉన్నది, నేనే సత్యము. యేసుక్రీస్తు ప్రభువారు సత్యవంతుడైనటువంటి వాడు కాబట్టి సత్యవంతుని ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాము, కలవరపడొద్దని. సత్యానికి మార్గం చెప్తానంటలేదు ఆయన, నేనే సత్యం అంటున్నాడు. ఇంకా చక్కటి మాట మాట్లాడుతున్నాడు, నేనే జీవమును అంటున్నాడు. జీవమును నేనే, ఇదిగో ఇలా చేస్తే నీకు జీవం వచ్చిద్దని చెప్పట్లేదు ప్రభు, నేనే జీవమును అంటున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియా సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభు వారే జీవము, ఆయనలో జీవం ఉన్నది. ఆయన గనక నువ్వు విశ్వసించినట్లయితే, ఆయన గనక నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకున్నట్లయితే, ఆయనే జీవము కనుక నువ్వు నిత్యం జీవము కలిగిన వాడుగా మార్చబడతావు అని చెప్పి బైబిల్ మనకి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చక్కగా సమాధానం చెబుతూ వచ్చాడు తోమాకి, తోమా నేనే మార్గమును సత్యమును జీవమును. తోమా ఇదిగో మార్గము, ఇదిగో సత్యము, ఇదిగో జీవము, ఇలా చేస్తే నీకు మార్గం తెలుస్తుంది, ఇలా చేస్తే నీకు సత్యం తెలుస్తుంది, ఇలా చేస్తే నీకు జీవం తెలుస్తుందని చెప్పట్లేదు, కానీ నేనే 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 అని చెప్పి ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఈరోజు కనుక నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ కుటుంబ సభ్యులందరితో కలిసి నువ్వు కలిగి ఉన్నవాడు అయితే నీ కుటుంబానికి ఏ విధమైనటువంటి కలవరపాటు అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించుకొని నువ్వు గనక ఈ లోకంలో జీవిస్తూ ఉన్నట్లయితే ఈ లోక పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి కలవరాన్ని దేవుడు తన వాగ్దానాల ద్వారా తొలగిస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే నేనే మార్గము సత్యము జీవము అనే ఒక మాట మనకు తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు, నేను మీతో ఉన్నట్లయితే, నేను మీ ఇంట్లో ఉన్నట్లయితే, నేను మీతో మీరు నాతో సహవాసం కలిగి ఉన్నట్లయితే మీరు ఏ విషయాన్ని బట్టి కలవరపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా చక్కగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక అతను ఒక చక్కటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు,
యేసు క్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇక ఏ దేనితో నీకు సంబంధం అవసరం లేదు అని చెప్పి ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారిని కనుక నువ్వు కలిగి లేకపోయినట్లయితే నీకు ఎన్ని ఉన్నా కానీ ఉపయోగం లేదని చెప్పి మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆయన మృతుల్లో నుంచి లేచాడని నీ హృదయంలో విశ్వాసం కలిగి ఉన్నవాడు అయితే నీకు ఈ లోకంలో దేనితో సంబంధం లేదు. ఎలాంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నా కానీ అవన్నీ కూడా నిన్ను ఏమీ చేయలేవు, ఎందుకంటే నువ్వు జీవం కలిగినటువంటి దేవుణ్ణి నీ హృదయంలో దాచుకొని ఉన్నావు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నారు. మొదటి విషయం మనం చూసినప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారిని దేవునితో సమానంగా నువ్వు చూచుట ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి వాగ్దానాలను నువ్వు నెవరవేసుకున్నట ద్వారా, ధ్యానించుట ద్వారా నీలో ఉన్న కలవరాన్ని నువ్వు తీసివేయవచ్చు అని చెప్పి నేను ఇప్పటివరకు మాట్లాడుతూ వచ్చాను. ఎవరు కలవర పడుతున్నారంటే యేసు ప్రభు లేనటువంటి వాళ్ళు. ఎవరు కలవరపాటుకు గురవుతున్నారంటే దేవుని ప్రేమని పొందుకున్నటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. మనకైతే కలవరం అవసరం లేదు. రెండవదిగా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి విషయము, చాలా సూటిగా మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే దేవుని లోకంలో ప్రత్యక్షపరిచారు, ఆయన ద్వారా మాత్రమే మన పరలోక రాజ్యం చేరుకోగలము అనే విషయాన్ని నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. మొదటి అంశం ఇప్పటివరకు నేను మాట్లాడాను, నీ ప్రాణం పట్ల నీకు కలవరపాటు ఉందేమో, ఈ లోక పరిస్థితుల పట్ల నీకు కలవరపాటు ఉందేమో, ఇవన్నీ కూడా నీలో నుంచి తొలగించడానికి నీకు కావాల్సింది ఒకటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము, ఆయనే సత్యము మార్గము జీవము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. రెండవదిగా ఈ యేసుక్రీస్తు ప్రభు వారి తప్ప ఈ లోకంలో ఎవరు దేవుణ్ణి ప్రత్యక్షపరచలేదు. ఈ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప నువ్వు తండ్రి దగ్గరికి అనగా పరలోక రాజ్యానికి చేరుకోలేవు అనే విషయాన్ని కూడా ప్రభు స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. యూదులు వాళ్ళ మత సిద్ధాంతాల ప్రకారం దేవుడు అంటే ఆయన ఎవరికి కనపడ్డని, ఆయన ఆత్మస్వరూపి అని, ఆయన్ని ఎవరు చూడలేరని వాళ్ళు నమ్ముతారు. అవును, ఎస్, దేవుణ్ణి ఎవరు చూడలేరు. కానీ దేవుణ్ణి చూసే అవకాశం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మనకి కలిగింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఒక మాట తెలియజేస్తూ వచ్చాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు, వారు పరలోక రాజ్యం వారిదని చెప్పి హృదయశుద్ధిగా ఉన్నట్లయితే నీవు దేవుణ్ణి చూస్తావని చెప్పాడు. పరలోక రాజ్యం చేరుకోవడానికి ఒక కండిషన్ అయితే దేవుణ్ణి చూడాలంటేనంట నీ హృదయం శుద్ధిగా ఉండాలంట, నీ హృదయాన్ని శుభ్రం చేసుకుని ఉండాలంట. అంటే దేవుణ్ణి చూసే అవకాశము లేకపోలేదు, దేవుణ్ణి నువ్వు చూడగలవు ఎప్పుడంటే నీ హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణి చూడగలవు అని చెప్పి లేఖనాల ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. మనలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యతను బట్టే మనం దేవుణ్ణి చూడలేము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. అది మనకున్నటువంటి ఆ గొప్పతనాన్ని బట్టు, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలను బట్టు, మనకున్నటువంటి చదువును బట్టు, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుటను బట్టి దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను ఇస్తున్నాడు. ఏంటంటే అది, మీరు తండ్రి ఎప్పుడు ఎవరు చూడలేదంటున్నారు కదా, ఇప్పుడు నుంచి మీరు తండ్రిని ఎరిగి ఉంటారు. ఎందుకో తెలుసా, మీరు నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి మీరు దేవుణ్ణి కూడా ఎరిగి ఉంటారు. తండ్రిని మీకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్తున్నారు వాళ్ళు. అందుకే యేసుప్రభు అంటున్నాడు వాళ్ళతో, నన్ను ఇంతకాలం మీరు చూస్తూ ఉన్నారు కదా, నన్ను చూస్తూ మీరు తండ్రిని కనపరచుమని ఎందుకు అడుగుతున్నారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అనే సంగతిని వాళ్ళకు తెలియజేస్తూ వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు సంతరక్షకునిగా అంగీకరించుకొని ఆయన దేవుడిగా నువ్వు చూసినట్లయితే, నువ్వు ఎవరిని చూసినట్లంటే తండ్రిని చూసినట్లే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఏకమై ఉన్నారు. అందుకే శిష్యులతో యేసుప్రభు చెప్తున్నాడు, మీరు తండ్రిని ఎరగని అంటున్నారు కదా, మీరు నన్ను ఎరిగి ఉన్నట్లయితే నా తండ్రిని ఎరిగి ఉంటారు అని చెప్పి చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఇంకా మాట్లాడుతూ ఒక కండిషన్ కూడా చెప్తున్నాడు,
తండ్రి నేను ఏకమై ఉన్నాము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని చెప్పి ఇంకో విషయాన్ని కూడా తెలియజేశాడు. ఇది చాలా అవసరమైనటువంటి మాట. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలని చెప్పబడేవాళ్ళు అనేక మంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడిగా నువ్వు అంగీకరించినట్లయితే నీకు మాత్రమే చాలా ఉపయోగకరమైన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తప్ప నువ్వు దేవుని దగ్గరికి పరలోక రాజ్యానికి చేరుకోలేరు. చాలా సూటిగా మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు ఈ లోకంలో ఎన్ని దాన ధర్మాలు చేసినా, మంచి పనులు చేసినా, నువ్వు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో జీవించినా, నీకెంత స్టేటస్ ఉన్నా, నీకెంత గొప్ప ఆధిక్యత ఉన్నా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని కనుక నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకోకపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడుగా నువ్వు గుర్తించకపోయినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే మాత్రమే నేను పరలోక రాజ్యం చేరుకోగలను నువ్వు అనుకోకపోయినట్లయితే, నీ హృదయానికి అది అర్థం కాకపోయినట్లయితే, నువ్వు తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించలేవు, పరలోక రాజ్యంలోనికి రాలేవు, పరలోక రాజ్యంలో నీకు ఏ విధమైనటువంటి సభ్యత్వం ఉండదు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా సూటిగా మాట్లాడుతూ వస్తున్నారు. నన్ను చూసినట్లయితే, తండ్రిని చూసినట్లే, నన్ను ఎరిగిన వాళ్ళు తండ్రిని ఎరిగినట్లే, నా ద్వారా తప్ప ఎవరు కూడా నా తండ్రి దగ్గరికి రారు, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం రారు అని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ఉన్నటువంటి హృదయ కలవరపాటును తీసివేయటం కోసం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని ఆదరించడం కొరకు వాక్యం ద్వారా ఆయన మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ హృదయాల్ని కలవరపడనీయొద్దని చెప్పినటువంటి దేవుడు ఎందుకు కలవరపడనీయకూడదంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ హృదయంలో కలవరం అనేది ఉండదు అని చెప్పి స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. రెండవదిగా, ఈయన కనుక నమ్ముకున్నట్లయితే ఈ లోక పరిస్థితులు ఏమైనా కావచ్చు, ఇప్పుడు మనం కరోనాను మాత్రమే చూస్తున్నాం, ఇంతకంటే భయంకరమైన పరిస్థితులు ముందున్న రోజుల్లో రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభువారు తెలియజేస్తూ వచ్చారు చాలా రకాల భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటామని. మనం ఊహించినటువంటి, మనము ఈ సంవత్సరాల్లో నాకు సంతోషం లేదు అని చెప్పే సంవత్సరాలు మన జీవితంలో రాబోతున్నాయని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఇలాంటి ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా, మనము ధైర్యంగా నిలబడాలంటే, ధైర్యంగా ప్రభు బాటలో నడవాలంటే మన హృదయంలో విశ్వాసం ఉండాలి. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన దేవుడని, ఆయన మాత్రమే నిజమైనటువంటి దేవుని కుమారుడని, ఆయన నన్ను రక్షించిన కొరకు నా పాపములను కడిగి నన్ను పరిశుద్ధపరిచి, నన్ను పవిత్రపరిచి, నన్ను ఈ లోకంలో నుంచి పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళటం కొరకు, నాకు నిత్య జీవితాన్ని ఇవ్వటం కొరకు ఈ లోకంలో దిగివచ్చాడని, ఈయన ద్వారా తప్ప నేను తండ్రి రాజ్యంలోనికి అనగా పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేనని నువ్వు గుర్తించినట్లయితే మాత్రమే నువ్వు పరలోక రాజ్యంలోకి చేరుకోగలవు. ఈరోజు చూస్తున్నాం చాలామంది క్రైస్తవుల్ని భయపడిపోతున్నారు, జనాల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. యేసు ప్రభు రాబోతున్నాడు రాబోతున్నాడు, ఇదిగో ఇక సమీపంలో రాబోతున్నాడు. అవును, యేసు ప్రభు వస్తే మాకు సంతోషమే కానీ, క్రైస్తవులంగా మనం సంతోషపడాలే కానీ, పొద్దుగులు యేసు ప్రభు వస్తాడు వస్తాడు వస్తాడని చెప్పి భయపడి మెసేజ్లు పెడుతున్నారు, లేకపోతే వస్తున్నాడని నిజంగా ఎదురు చూస్తూ పెడుతున్నారు, నాకైతే తెలియదు. నిజంగా ఎదురు చూస్తూ పెట్టినది సంతోషకరమే. 25 సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నానని చెప్పి ఒక వ్యక్తితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, నేను అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రాకడ కొరకు కావలసినటువంటి అన్ని సిద్ధపడుతూ వస్తున్నవి, యేసు ప్రభు ఏ సూచనలు అయితే జరుగుతాయని చెప్పాడు అవన్నీ కూడా జరుగుతున్నాయి అని చెప్పి చెప్పినప్పుడు, అవునా యేసు ప్రభు అప్పుడే వస్తాడా అన్నాడు. 25 సంవత్సరాల నుంచి ఆయన భక్తి జీవితం కొనసాగించాడు, కానీ తనలో ఆ కలవరం అనేది తగ్గలేదు. చూడండి, చాలామంది క్రైస్తవులు ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడు అని చెప్పి చెప్తూ మెసేజ్ల ద్వారా అనేక రకాలుగా చెప్తున్నారు, కానీ గమనిస్తే వాళ్ళ హృదయంలో కలవరపాటు తగ్గట్లేదు. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి నందు 100% విశ్వాసం వాళ్ళు లేదు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన దేవుడిగా మనం చూడాలి. ఆయన దేవుడు, దేవుడిగా మనము గుర్తించాలి. ఈ లోపల ఉన్నటువంటి కులాలలో కానీ మతాల వల్ల కానీ చాలామంది యేసు ప్రభువుని దేవుళ్ళు ఒక దేవుడుగా అనుకుంటారే, కానీ ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరే దేవుడు లేడని ఆలోచన చాలామందికి లేదు. కానీ బైబిల్ అయితే చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు, ఈయన ద్వారా తప్ప నువ్వు పరలోక రాజ్యం చేరుకోలేవు. కాబట్టి గుంటూరు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా ఈ రెండు విషయాల మీద దృష్టి కేంద్రీకరించాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువందు విశ్వాసం ఉంచండి,
మీకు మీ కుటుంబానికి ఈ కరోనా వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగదు. రెండు, యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు. ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన నిజమైన దేవుడుగా 100% నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన ఇలాంటి పరిస్థితులు కాదు, ఇంతకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ముందున్న రోజులు రాబోతున్నవి వాటన్నిటి నుంచి కూడా నిన్ను తప్పిస్తాడు, ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన వస్తాడు. ఆయన రాకడలోపు నువ్వు చనిపోయినట్లయితే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేవాడిగా ఉంటావు, ఆయన రాకడ లోపు నువ్వు చనిపోకుండా సజీవుడిగా ఉన్నట్లయితే ఆయన రాకడలో నిన్ను తీసుకువెళ్ళటానికి ఆ మహా పరలోక సామ్రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళటానికి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో నిన్ను ఉంచడానికి తీసుకువెళ్ళటానికి ఆయన వస్తాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను మరలా వచ్చేదను, వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. దానికి మార్గం మాకు ఎలా తెలుసు, ఆయన దానికి ఎలా వెళ్ళాలో మేము మాకు ఎవరు బోధిస్తారు సత్యాన్ని అక్కడికి ఎలా వెళ్ళాలో మాకు ఆ జీవం ఎలా అందిద్ది అని నువ్వు కలవరపడకుండా నేనే మార్గము సత్యము జీవం చెప్పినటువంటి క్రీస్తు వైపు నీ జీవితాన్ని నిలిపినట్లయితే నువ్వు ఆ ప్రాంతానికి చేరుకుంటావు. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఇప్పటి వరకు నామకార్థమైనటువంటి భక్తి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే, యేసు ప్రభు దేవుడే కానీ ఈ లోకాన్ని నేను ప్రేమిస్తాననే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, యేసు ప్రభు దేవుడే కానీ నాకు ఇంతకంటే ఇంకా ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయని నువ్వు ఇంతవరకు నీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నట్లయితే, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను క్రైస్తవులను చెప్పిన వాళ్ళు కూడా ఆదివారం పూట మాత్రమే చర్చికి వెళ్తారు, బైబిల్ తీయలేనటువంటి పరిస్థితి, రోజు బిజీ 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 బిజీ, భార్యతో భర్త మాట్లాడలేని బిజీ, పిల్లలతో సమయం స్పెండ్ చేయలేని బిజీ, రకరకాల బిజీనెస్ వల్ల కుటుంబంతో సరైన సంబంధం కలిగి ఉండలేనటువంటి స్థితి. కానీ ఈరోజు ఈ కరోనా వల్ల చాలామంది అవస్థలు పడుతున్నది వాస్తవం, ఎంతోమంది రోజువారీ కూలి పనిచేసుకునే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నది వాస్తవం. కానీ ఈ కరోనాని ఆ రకంగా నిందించవచ్చేమో కానీ ఈ కరోనా కుటుంబాలను ఏకం చేసింది, అందును బట్టి మనం దేవుని స్తుతించాలి. ఏ కుటుంబ వ్యవస్థను అయితే దేవుడు మొదటగా స్థాపించాడో ఈరోజు ఆ కుటుంబ వ్యవస్థ ఈ కరోనా వల్ల బలపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అందరూ వాళ్ళ కుటుంబం కాకుండా వేరే వాళ్ళని వాళ్ళ ఇంట్లోకి రాణిస్తాను కూడా అవకాశం లేని పరిస్థితులు దేవుడు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా, నీవు ఇప్పటి వరకు నీ కుటుంబంలో ఉన్నటువంటి విలువలకి మనుషులకు విలువ ఇవ్వకుండా నువ్వు లోకానికి విలువిచ్చావు, ఈరోజు నీ కుటుంబంతో గడిపే అవకాశము నీకు ఇచ్చాడు దేవుడు. అందుకే ఇప్పుడైనా తెలుసుకో, దేవుని మొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. నీ కుటుంబంగా ఒకవేళ నువ్వు రక్షించబడి నీ భార్య బిడ్డలు రక్షించబడలేదేమో, ఒకవేళ నీ భార్య రక్షించబడి నీ ఇంట్లో భర్త పిల్లలు రక్షించబడలేదేమో, ఒకవేళ పిల్లలుగా మీరు దేవుణ్ణి నిజరక్షకుడిగా అంగీకరించుకొని నీ తల్లిదండ్రులు వేరే మతంలోనో వేరే కులంలోనో ఉండి భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారేమో, ఇది నీకు సరైన అవకాశం. నువ్వు ఏ రక్షకుడినైతే నీ హృదయంలో నింపుకొని ఉన్నావో, ఏ క్రీస్తునైతే నువ్వు సొంత రక్షకునిగా హృదయపూర్వకంగా విశ్వసిస్తూ ఆయన నిజమైన దేవుడిగా గుర్తించావో, అదే దేవుణ్ణి నీకు నీ కుటుంబ సభ్యులకి పరిచయం చేసే గొప్ప అవకాశం. ఈ కరోనాలో ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు మీ కుటుంబం మొత్తం కూడా చక్కగా దేవుని సన్నిధిలో గడపాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ వాక్య సందేశం ద్వారా ఈ మీ హృదయాల్ని హెచ్చరిస్తూ అలానే ఆదరిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని సందేశాన్ని ముగిస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాను.